దేశ ప్రజల్ని డైలీ సీరియల్ కి మించిన సస్పెన్స్ థ్రిల్లర్ కి గురి చేసిన కర్ణాటక కుర్చీలాటలో ఫైనల్ గా సీఎం పీఠాన్ని జేడీఎస్ నేత కుమారస్వామి చేజిక్కించుకున్న విషయం మనందరికి తెలిసిందే. దీంతో కర్ణాటక సీఎం కుమారస్వామి గురించి నెటిజన్లు గూగుల్లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు. దీనిలో భాగంగా కుమారస్వామి పర్సనల్ ప్రొఫైల్ గురించి వెతకడం కూడా ప్రారంభించారు. ఈ వెతుకులాటలో కుమారస్వామి రెండో భార్య రాధిక అనూహ్యంగా తెరపైకి వచ్చారు. రాధిక ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుత కర్ణాటక రాష్ట్ర సీఎం రెండో భార్య. అయితే ఈమె గూగుల్ మోస్ట్ ట్రెండింగ్ లో టాప్ లిస్ట్ లో ఉన్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే, కేవలం భారతదేశంలోనే కాకుండా శ్రీలంక, అమెరికా, ఖతర్, కువైట్ దేశాల్లో సైతం టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతున్నారు రాధిక కుమారస్వామి. గూగుల్ ప్రకటించే టాప్ 100 లో 18వ స్థానంలో రాధికా కుమారస్వామి ఉన్నారంటే, ఆమె వ్యక్తిగత సమాచారం రాబట్టడం కోసం నెటిజన్స్ ఏ రేంజ్ లో సెర్చ్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో అసలు ఈ రాధికా కుమారస్వామి ఎవరో తెలుసుకుందాం. కర్ణాటక కాబోయే సీఎం కి రెండో భార్య అయిన రాధికా కుమారస్వామి అసలు పేరు రాధికా కుట్టి. ఈమె హీరోయిన్ గా, నిర్మాతగా అనేక చిత్రాలకు పనిచేశారు. ఇక ఆమె 14 వయసులోనే హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి 2002 నీలి మేఘ శ్యామ అనే కన్నడ చిత్రంతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించారు. ఆ తరువాత నరాగి, తవరిగే బా తంగి, మనెమగలు, తయి తల్లడ తబ్బాలి చిత్రాల్లో వరుసగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక అలాగే తాయి ఇల్లడ తబ్బాలి చిత్రానికి గాను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ నటిగా పురస్కారం అందుకోవడం విశేషం. ఇక కోలీవుడ్ లో రాధిక ఇయర్ కాయ్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆమె ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే నిర్మాణ రంగం వైపు కూడా వెళ్లారు. షమిక ఎంటర్ప్రైజెస్ పేరుతో ఓ స్టూడియోను స్థాపించారు. ఆ తర్వాత లక్కీ అనే చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు గడించారు. కన్నడ తమిళ ఇండస్ట్రీలో 30కి పైగా చిత్రాల్లో నటించిన రాధికా కుమారస్వామి 2004 నందమూరి తారకరత్న సరసన భద్రాద్రి రాముడు చిత్రంలో కూడా నటించారు. ఇక ఆ తర్వాత 2014 కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన అవతారం చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. జేడీఎస్ నేత, కర్ణాటక సీఎం కుమారస్వామి కన్నడ చిత్రశ్రీమలో నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ రాధికకు కుమారస్వామితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో 2006 వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఇక వీరికి షమిక స్వామి అనే కూతురు కూడా ఉంది. వీరిద్దరికి ఇది రెండో వివాహం కావడం విశేషం. రాధిక మొదటి భర్త చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించారు. రాధికకు కుమారస్వామికి వివాహమైన విషయాన్ని కాంగ్రెస్ నాయకులు వెలుగులోకి తీసుకువచ్చారు. ఆ తర్వాత బహిరంగంగా రాధికతో తనకు వివాహమైన విషయాన్ని కుమారస్వామి అంగీకరించి బహిర్గతంగా ఆమెను పెళ్లి చేసుకున్నారు. 31 రాధిక 58 కుమారస్వామిని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు రాధిక. ఇక ఆమె చివరిగా ఈశ్వర్ అనే చిత్రంలో నటించారు. ప్రస్తుతం నిర్మాణ రంగంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక ఆమె నిర్మాణ సంస్థలో కాంట్రాక్ట్, బైరాదేవి, నిమరాగి అనే చిత్రాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే రాధిక సినిమా ఇండస్ట్రీకి మాత్రమే దగ్గరగా ఉంది, రాజకీయాలకు దూరంగా ఉంది. అయినా సరే నెటిజన్లు మాత్రం ఈ స్థాయిలో ఆమెను గూగుల్ సెర్చ్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గూగుల్ ట్రెండింగ్ లో రాధిక కుమారస్వామి కొత్త రికార్డును సృష్టించినట్టుగా చాలా మంది చెబుతున్నారు.